తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీల మధ్యన బంధానికి సంబంధించిన ప్రయత్నాలు తుది దశకి చేరుకోవడం కాదు ముగిసిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే జనసేన భారతీయ జనతా పార్టీలకి తోడు తెలుగుదేశం యాడ్ అవుతుందనుకుంటే భారతీయ జనతా పార్టీని వదిలి జనసేన రావడానికి తెలుగుదేశం పార్టీతో సిద్ధంగా ఉంది అదే సమయంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేదు అది ఈవెన్ తెలంగాణలో కూడా తెలంగాణలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆంధ్ర పార్టీలు అన్నటువంటి ముద్ర పడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి జనసేనకి గతంలో అట్లా ఆంధ్ర పార్టీగా ముద్ర పడ్డటువంటి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నటువంటి పాపమో పుణ్యమో కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా భారీగా నష్టపోయింది కాబట్టి భారతీయ జనతా పార్టీ రానియట్లేదు తెలుగుదేశం పార్టీని అలాగే జనసేనను కూడా ఆ కారణంగానే మొన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తున్నా కుదరదని చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ పవన్ కళ్యాణ్కి తెలుగుదేశము జనసేన కలిస్తే రెండు చోట్ల ఎందుకంటే ఇప్పుడు అక్కడ కూడా జ్ఞానేశ్వర్ తీసుకొచ్చారు కాబట్టి పార్టీని డెవలప్ చేసే ప్రయత్నం ఉన్నారు కాబట్టి అక్కడ అవకాశం ఉంటుంది రెండు చోట్ల కూడా కలిసి పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది తెలుగుదేశానికి కూడా అక్కడ మరొకళ్ళ తోడు లేరు కాబట్టి పవన్ కళ్యాణ్తో కాస్త ప్రయోజనం ఉంటుంది అన్నటువంటి కాన్సెప్ట్ ఉంది ఇక్కడ ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ దూరంగానే ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా ఏదైతే పోర్ట్ బ్లేయర్లో జరిగినటువంటిది అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లోని పోర్ట్ బ్లేయర్లో లాస్ట్ ఇయర్ ఎలక్షన్ జరిగిపోయినాయి అప్పట్లో పది స్థానాలు కాంగ్రెస్ పార్టీకి పది స్థానాలు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి కాంగ్రెస్ డీఎంకేతో కలిసి పోటీ చేస్తే పదకొండు వచ్చినాయి భారతీయ జనతా పార్టీ సింగిల్గా పోటీ చేయడం వల్ల పది దగ్గర ఆగితే ఒక ఇండిపెండెంట్ బీజేపీ రెబల్ ఒకళ్ళు గెలిచారు అదే సందర్భంలో మరొక ఇద్దరు బీజేపీలో టిక్కెట్లు రాక తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడ రెండు సీట్లకు పోటీ చేసి విజయం సాధించింది టోటల్గా దీంతో తెలుగుదేశం పార్టీగా అక్కడ వాళ్ళిద్దరూ కూడా ఆ రోజున పొత్తులకి చర్చలు ఆ చర్చల తర్వాతన మొదటి ఏడాది భారతీయ జనతా పార్టీ అక్కడ మున్సిపల్ చైర్పర్సన్గా ఉండాలని ఆ తర్వాత పాటు ఇది ఒక ఏడాది తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత మళ్ళీ ఒక ఏడాది బీజేపీ ఆ తర్వాత ఒక ఏడాది టీడీపీ ఆ తర్వాత ఇంకొక ఏడాది లాస్ట్ ఇయర్ బీజేపీ అన్నటువంటి కాన్సెప్ట్ ఏడాది ఇడిచి ఏడాది అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు బీజే తెలుగుదేశానికి రెండేళ్ళు ఇద్దరు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి ఒకళ్ళు ఇంకోసారి ఇంకొకళ్ళు మున్సిపల్ చైర్పర్సన్ అవుతారు వాళ్ళకి అదే సమయంలో బీజేపీకి పది మంది ఉన్నటువంటి నేపథ్యంలో ముగ్గురు మూడుసార్లు అవకాశం పొందేటువంటి అంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ దాంట్లో ముగ్గురికి మాత్రం అవకాశం లభించే పరిస్థితుంది అట్లాంటి ఒక ఒప్పందంతో జరిగింది దాన్ని నిన్న నడ్డా ప్రకటించగానే ఇక్కడ మీడియా ఫోకస్ ఏం చేసేసింది ఇదిగో ఇక్కడ రాబోయేటువంటి రోజుల్లో కాబోయే పొత్తులకి ఇదే వేదిక అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకుని వెళ్ళింది బట్ ప్రాక్టికల్గా అయితే ఎక్కడ రాజకీయం అక్కడే ఎన్సీపీతో ఓ పక్కన ఈశాన్య రాష్ట్రాలు పొత్తు పెట్టుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ అక్కడేమో మహారాష్ట్రలో దాంతో కొట్లాడుతుంది కాబట్టి రాజకీయం డిఫరెంట్ ఆ రాజకీయాన్ని అర్థం చేసుకోవడం తెలిసినా కూడా మాకు కావలసినటువంటి వాళ్ళ కోసం వార్తలు మేము వండి వార్చి వడ్డిస్తామన్నటువంటి రూట్లోనే సాగుతోంది ఆంధ్రప్రదేశ్లోని జర్నలిజపు పోకడ